దేవుని యొక్క శక్తి మన జీవితంలో మనము దేన్నైతే చేయలేమో దానిని చేయునట్లు చేస్తుంది. మత్తయి సువార్త 12:22 యేసు ప్రభువుల వారి యొద్దకు దయ్యము పట్టినటువంటి గ్రుడ్డివాడును మూగవాడునైనటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడుటకు శక్తియు చూపును పొందుకొనెనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మరియు షారాయు వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడని ఎంచినందున తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందుకొనేది. గమనించండి, గర్భమును ధరించుటకు షారా జీవితంలో శక్తిలే. ఆ గ్రుడ్డివాడు మూగవాని జీవితంలో మాట్లాడుటకు శక్తిలే. అయితే యేసు స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడుటకు శక్తిని పొందుకున్నాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడని, వాగ్దానము చేసిన వాడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని షారా నమ్మినప్పుడు, ఎంచినప్పుడు ఆమె వయసు గతించి పోయినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందుకొని, హెబ్రీయులకు రాసిన పత్రికలోని అదే అధ్యాయములో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అబ్రహాం మృతులలో నుండి దేవుడు తన కుమారుని లేపుటకు శక్తిమంతుడని ఎంచినందున విశ్వాస మూలముగా ఆయన తన కుమారుణ్ణి బలిగా అర్పించి మృతులలో నుండి పొందుకున్నట్లుగా చెబుతూ ఉన్నాడు. దేవుడు శక్తిమంతుడని ఎంచినందున ఇస్సాకును విశ్వాస మూలముగా బలిగా అర్పించి మృతులలో నుండి సజీవునిగా పొందుకున్నాడు. దేవుడు శక్తిమంతుడు. మన జీవితాలలో ఆయన శక్తిమంతుడై ఉన్నాడని తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నా. దేవుడు తన బిడ్డలతో మాట్లాడినటువంటి అనేక సందర్భాలలో నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడనని ఆయన తన్ను తాను పరిచయము చేసుకుని మాట్లాడాడు. అబ్రహామునకు 99 వయసు కలిగినప్పుడు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నా సన్నిధిలో నిందారహితముగా నడుచుకోమని అబ్రహాముతో చెప్పా. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, వయసు మించిపోయినా షారా గర్భాన్ని ధరించుటకు శక్తిని కోల్పోయినా మీ జీవితంలో సంతానమును వాగ్దాన పుత్రుణ్ణి ఇస్సాకును అనుగ్రహించుటకు శక్తి కలిగినటువంటి వాడు. పొరపాట్లు చేయొద్దండి. వాగ్దానము నెరవేర్చబడలేదని నీ జీవితంలో తప్పు చేయొద్దు, తప్పుడు మార్గాన్ని ఎన్నుకోవద్దు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా నీ జీవితంలో దాన్ని నేను ఇంకా పొందుకోలేనన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అబ్రహాము అని దేవుడు చెప్పాడు. అబ్రహాము 100 వయసు కలిగినటువంటి వాడైనప్పుడు ఆ వాగ్దాన పుత్రుడను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడని నమ్మా, షారా వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడని ఎంచింది. కనుక వయసు గతించి పోయినదైనను గర్భమును ధరించుటకు శక్తిని పొందుకొనేది. దేవుడు యాకోబుతో అన్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో మోసాలు చేశావు, అన్నను మోసం చేశావు, తండ్రిని మోసం చేశావు, మామని మోసం చేశావు. అయితే ఇదిగో ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేల్ అనబడుతుంది. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చుటకు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను.
దేవుడు మోషేతో అన్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఐగుప్తు బానిసత్వం నుండి మిమ్మను విడిపించుటకు శక్తి కలిగినటువంటి దేవుడను. వారి జీవితాలలో ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడని గుర్తించారు, అర్థం చేసుకున్నారు. కనుక వారు విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు వీలయ్యింది. జఫన్యా గ్రంథం 3:17 దేవుని వాక్యము సెలవిస్తుంది, మన దేవుడు శక్తిమంతుడు, ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. 147వ కీర్తనలో ఆయన అధిక శక్తి కలిగినటువంటి దేవుడని వాక్యము తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 40:29 దేవుని వాక్యము సెలవిస్తుంది, సొమ్మసిల్లిన వారికి బలము ఇచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, శక్తి సంపన్నుడు, అధిక శక్తి కలిగినటువంటి దేవ్. సమస్యలినటువంటి నీ జీవితానికి, శక్తిహీనునిగా ఉన్నటువంటి నీ జీవితానికి ఆయన శక్తిని బలమును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే మన జీవితాలలో మనకు విశ్వాసము కావాలి. విశ్వాసాన్ని బట్టి సారా దేవుడు నమ్మదగినటువంటి వాడని ఎంచింది. కనుక ఆమె జీవితంలో వయసు గతించి పోయినదైనను ఆమె శక్తిని పొందుకునింది. నీ జీవితంలో దేవుని శక్తిని పొందుకోవాలంటే, దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే, దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలంటే నీకు విశ్వాసం కావాలి. ఆయన శక్తిమంతుడే. ఆ విశ్వాసం ఎలా కలుగుతుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 10:17 దేవుని వాక్యము సెలవిస్తుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుంది. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయుటకు శక్తిమంతుడు. నీ జీవితంలో బాధపడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి ఆయన నిన్ను విడిపించుటకు శక్తిమంతుడు. పాపంపై విజయాన్ని ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడు. అయితే విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం కలగాలంటే దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, దేవుని వాక్యాన్ని నీవు వినాలి, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. దేవుడు ఇహ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి బాధల నుండి, అనారోగ్యముల నుండి మనలను బాగు చేయుటకు శక్తిమంతుడే. అయితే 5 విషయములలో మనము శక్తి గలవారమై ఉండాలని, మనము శక్తిమంతులము కావాలని, ఆయన శక్తిని మనము అనుభవించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. లూకాసువార్త 21:36 కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవరగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. స్వస్థపరచబడుటకే కాదు శక్తి, దురాత్మల నుండి విడిపించబడుటకే కాదు దేవుని శక్తి నీ జీవితంలో అవసరమైనటువంటిది. యేసు ప్రభువుల వారు తన రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యుగ సమాప్తిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నా, ఇదిగో ఒక కాలం వస్తూ ఉంది, నేను పరలోకములో నుండి తిరిగి వచ్చేటువంటి ఆ యొక్క దినమునకు సమీపముగా ఉండేటువంటి దినాలు ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆ దినము వచ్చినప్పుడు మనుష్య కుమారుని ఎదుట మీ ఆత్మీయ జీవితాలు పడిపోకుండా, వంగిపోయి ఉండకుండా, చక్కగా ఆయన ఎదుట నిలువబడునట్లు, శక్తి గలవారగునట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ దినము సమీపించినప్పుడు జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము, కరువులు,
భూకంపాలు, అనేక మంది చేత ద్వేషించబడేటువంటి స్థితి, ఆకాశ శక్తులు కదిలించబడేటువంటి పరిస్థితి, సూర్యుడు నలుపయ్యేటువంటి రోజు, చంద్రుడు ఎరుపయ్యేటువంటి రోజు, ఆ దినములో యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మీ జీవితాలలో అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, గనుక తప్పించుకొని నిలువబడుటకు శక్తి గల వారిగా ఉండాలి. ఏ కష్టం, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది కూడా మీ జీవితములలో నా నుండి మీరు దూరం అయిపోవడానికి ఆస్కారము కాకూడదు. ఆ శక్తిని మీరు పొందుకోవాలి. గమనించండి, ఈ యొక్క శక్తి ప్రార్థన ద్వారా మనకు వస్తుంది. యేసు ప్రభువు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రార్థన చేయుచు మెలకువగా ఉండమని చెప్తున్నారు. అయితే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు ప్రార్థనలో నిద్రపోతారు. ప్రార్థన చేయుట ద్వారా మెలకువగా ఉండమని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. అయితే చాలా మంది క్రైస్తవ జీవితాలు ప్రార్థనలో నిద్రపోయేటువంటి పరిస్థితిగా ఉంది. కారణం ఏంటంటే, వారి ప్రార్థన దేవుని వాక్యానుసారముగాలే. చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఒకసారి ఒక కూడికకు వెళ్ళాను. అక్కడ ఒక అతనికి ప్రార్థన చేయమని మైక్ ఇచ్చారు. అర్ధగంట సేపు ప్రార్థన చేశాడు. అప్పుడు ఏదో ఎక్కడో భూకంపం వచ్చింది. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇంకొకసారి భూకంపం రాకూడదు, ఇంకొకసారి ఈ యొక్క ప్రపంచంలో అలాంటివి జరగకూడదు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువులు వారు అవి జరగకుండా ఉండునట్లు ప్రార్థన చేయమని చెప్పలే. వాటి నుండి మీరు తప్పించుకొని, అవన్నీ జరగాల్సి ఉంది, క్రీస్తు నిమిత్తము నువ్వు ద్వేషించబడాలి, హింసించబడాలి, నిందించబడాలి, అవసరమైతే క్రీస్తు నిమిత్తము నువ్వు చంపబడాలి, ఈ యొక్క భూమి ఆకాశములు గతించిపోవాలి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి రావాలి, భూకంపాలు రావాలి, కరువులు రావాలి, జనము మీదకి జనములు లేయాలి, ఇవన్నీ జరగాల్సి ఉంది, ఇవి జరగకూడదని ప్రార్థన చేయమని యేసు ప్రభువులు వారు చెప్పుటలే. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క సృష్టి యావత్తు ధ్వంసం అయిపోయినా, భూమి ఆకాశము గతించిపోయినా, నీ జీవితంలో నీవు దేవునికి సాక్షిగా బ్రతకాలి, వాటి నుండి తప్పించబడాలి, ఏది కూడా దేవుని నుండి నిన్ను వేరు చేయకూడదని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యాన్ని తెలుసుకోకుండా చేసేటువంటి ప్రార్థన నిద్ర మత్తును నీకు కలుగజేస్తుంది. ఎందుకు నీ ప్రార్థన జీవితంలో నిద్రపోతున్నావో, తూగుతున్నావో తెలుసా? నీ ప్రార్థన దేవుని వాక్యానుసారమైనటువంటిది కాదు. తెలుసుకో ఆయన వాక్యాన్ని, ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏది ఏమైనప్పటికీ వాటన్నిటి నుండి తప్పించబడి మీరు వచ్చు దినమున మీ ఎదుట నిలువబడుటకు ప్రభువా శక్తినివ్వండి. దేవుడు ఆ శక్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏదో నీ జీవితంలో అద్భుతము చేయుటకు శక్తిని మాత్రమే కాదు, ఆయన శక్తిమంతుడే, అద్భుతం చేస్తాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఇంకా నీకు ఇవ్వాల్సినటువంటి శక్తి ఏంటిదంటే, ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుట వలన పొందుకునేటువంటి శక్తిని. ఆ శక్తిని మన జీవితంలో పొందుకున్నామా? ఆ శక్తిని పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ప్రార్థించాలి. సరే, రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే, లూకాసు వార్త 24:49 యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నా, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూది గంధముల వరకు సాక్షులుగా ఉంచారని లేఖనము సెలవిస్తోంది. ఎంతకాలం నీ జీవితంలో అద్భుతము కొరకు, ఆశ్చర్యకార్యము కొరకు, ఇహ సంబంధమైనటువంటి దీవెన ప్రయోజనముల కొరకే దేవుని శక్తిని ఆశ్రయిస్తావు? నీ జీవితంలో శక్తి కావాలి. రానున్నటువంటి దినాల్లో
దేవుడు అనుమతించేటువంటి శ్రమ కాలములో దేవుని కొరకు నిలబడుటకు శక్తి కావాలి నీకు. దేవునికి సాక్షిగా జీవించుటకు నీకు శక్తి కావాలి. పొందుకో ఆ పరిశుద్ధాత్మ శక్తిని. ఎలా పొందుకుంటావు ఈ పరిశుద్ధాత్మ శక్తిని అంటే దేవుని వాక్యానుసారముగా జీవించుట వలన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. గమనించండి, దేవుడు వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఆయన తన మాటను వినిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకొనున్నట్లుగా ఆ పట్టణములో నిలిచి ఉండండి. ఆయన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే వీలు కాదు. వారు ఆ పట్టణంలో ఉండకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అది వీలు కాదు. అది దేవుడిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి దేవుని వాక్యానుసారముగా నీవు జీవించకుండా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనలేవు. పాపం చేస్తూ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమంటే దేవుడేమీ చేయలేదు. నీవు పట్టణంలోనికి వెళ్ళాలి. ఎక్కడైతే దేవుడు ఉండమన్నాడో, ఎలా అయితే దేవుడు నిన్ను జీవించమన్నాడో ఆ రీతిగా జీవించుటను బట్టి పరిశుద్ధాత్మను దేవుడు నీ మీద కుమ్మరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:10-11 అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకంటే దాని తర్వాత వచనంలో పౌలు అంటూ ఉన్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మ సమూహములతోనూ. మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో నీకు అపవాది యొక్క తంత్రములను ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఆ శక్తిని మనం ఎప్పుడు పొందుకుంటామంటే, ఎలా పొందుకోగలమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, సర్వాంగ కవచమును ధరించుకోమని చెబుతూ ఉన్నాడు. సర్వాంగ కవచం అనగా నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని వాక్యము చేత నీ జీవితము కప్పబడాలి. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మనము శరీరముతో పాపాలు చేస్తూ ఉంటాం. కొంతమంది కంటితో పాపం చేస్తూ ఉంటారు, నేను నోటితో పాపం చేయలేదు కదా అనుకుంటూ ఉంటారు. కొంతమంది చెవులతో సినిమా పాటలు వింటూ ఉంటారు, కనులతో సినిమాలు చూడటం లేదు కదా అనుకుంటారు. కొంతమంది చేతులతో మంచి పనులు చేస్తారు, పాదములతో చెడు స్థలాలకి వెళుతూ ఉంటారు. కొంతమంది మంచిగా ఉంటారు కానీ వారి తలలో చెడు తలంపులను దుర్యోచనలను కలిగి ఉంటారు. అది కాదు ఆత్మీయ జీవితం. సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. నీ తల మొదలుకొని నీ కాళ్ళు వరకు నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా దేవునికి పరిశుద్ధముగా సజీవ యాగములుగా నీవు సమర్పించుకోవాలి. అపవాదిపై ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నావు అంటే సర్వాంగ కవచములే. ఎక్కడైతే నీవు ఆ కవచాన్ని ధరించుకోగలవో అక్కడ ధరించుకుంటూ ఉన్నావు. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. మీ యొక్క దేహములు, మీ యొక్క శరీరములు దేవునికి ఆలయమై ఉన్నాయి. మీరు పరిశుద్ధంగా జీవించగలిగితే, మీ సర్వ శరీరమును దేవునికి సజీవ యాగములుగా సమర్పించుకోగలిగితే అపవాది తంత్రములను ఎదురించుటకు అవసరమైనటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా పోరాటమే. శరీరమునకు ఆత్మకు పోరాటం జరుగుతూ ఉంది. దురాత్మ సమూహములకు ఆత్మీయ జీవితానికి ఎప్పుడూ పోరాటం జరుగుతూ ఉంది. అయితే పోరాటంలో గెలవాలంటే సర్వాంగ కవచాన్ని
ధరించుకోవాలి. దేవుడు అపవాది తంత్రములను ఎదిరించటానికి అవసరమైన శక్తిని నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. చూడండి, నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇది కాక విశ్వాసం అన్నటువంటి డాలును మీరు పట్టుకోవాలి. ఈ యొక్క విశ్వాసం అన్నటువంటి డాలు ఏమి చేస్తుందంటే, అపవాది వేసేటువంటి అగ్ని బాణములను ఆర్పుటకు మీకు శక్తిని కలిగిస్తుంది. చాలాసార్లు మన జీవితాలలో విశ్వాసము ఇహ సంబంధమైన విషయాల కొరకే ఉంటుంది. దేవుడు నన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వివాహం చేస్తాడు, పిల్లల విషయంలో సహాయం చేస్తాడు. ఈ ఇహ సంబంధమైనటువంటి విషయాలలో మనం విశ్వాసమును కలిగి ఉండటం మంచిదే. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మీకు ఒక విశ్వాసము కావాలి. ఆ విశ్వాసమే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసం అన్నటువంటి డాలును మీరు పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం. అపవాది ఎప్పుడు కూడా అగ్ని బాణములను విసురుతూ ఉంటాడు. ఎందుకంటే నీ యొక్క జీవితంలో దేవుని పైన నీవు మండిపడేటట్లుగా, దేవుని మీద కోపము రగులు కొనున్నట్లుగా వాడు అగ్ని బాణములను నీ మీదకి వేస్తూ ఉంటాడు. యేసు ప్రభువుల వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది అగ్ని బాణములను యేసు ప్రభువు మీదకి వేశా. నీవు దేవుని కుమారుడవైతే, అంటే యేసు ప్రభు రగిలిపోయి ఆయన మండిపోయి తండ్రికి ప్రార్థన చేసి, నేను నీ కుమారుణ్ణి గనుక ఈ రాళ్లను రొట్లగునట్లుగా చేయమని చేసే విధముగా అపవాది నీ జీవితంలో అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా మండేటట్లు చేస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకముగా నీవు కోపపడినట్లుగా అపవాది అగ్ని బాణములను వీస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభువుల వారు ఆయన కలిగినటువంటి వాక్యానుసారమైన విశ్వాసమును బట్టి ఆ యొక్క అగ్ని బాణములను ఆర్పివేశాడు. ఆయన ఏమన్నాడంటే, మనిషి రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పాడు. అది అపవాది యొక్క అగ్ని బాణమును ఆర్పివేయుట. ఎందుకు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావో తెలుసా? ప్రభా, నేను నీ కుమారుని కనుక ఇది అద్భుతం ఎందుకు నా జీవితంలో చేయడం లేదని దేవుని ప్రశ్నిస్తున్నావో తెలుసా? వాక్యానుసారమైన విశ్వాసం నీలో లే. అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములకు మండిపోతూ ఉన్నావు. నీలో అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములను బట్టి కోపము రగిలిపోతూ ఉంది. దేవుని వాక్యాన్ని ఎరిగి ఉంటే, దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఉంటే, దేవుని వాక్యాన్ని చదివి ఉంటే, దేవుని వాక్యాన్ని నీ యొద్ద ఉంచుకొని ఉంటే ఆ యొక్క అపవాది అగ్ని బాణాన్ని చాలా సులభముగా ఆర్పివేయుటకు నీ విశ్వాసము సహాయపడుతుంది. యేసు ప్రభు విశ్వాసము చెక్కు చెదరలేదు. ఏమీ కూడా ఆయన విశ్వాసంలో కృంగిపోలే. ఆయన వాక్యాన్ని ఎత్తి ఆ అగ్ని బాణాన్ని ఆర్పివేస్తూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడవైతే క్రిందుకు దుముకుము. రెచ్చగొట్టింది, కోపాన్ని రగిలించే విధముగా అపవాది అగ్నిబాణం వేసింది. యేసు ప్రభు దేవుని మీద మండిపడేటట్లుగా అగ్నిబాణం వేసింది. అయితే యేసు ప్రభులు వారు అన్నారు, నీ ప్రభు అయిన దేవుణ్ణి నీవు శోధింపకూడదు. వాక్యానుసారమైన విశ్వాసం. ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2:12 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు ఇక్కడ కొరింథీయులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నా జీవితంలో నేను అనేకమైనటువంటి దేవుని ప్రత్యక్షతలను నేను పొందుకున్నాను, కాబట్టి నేను హెచ్చిపోకుండానట్లుగా దేవుడు నా శరీరములో ఒక ముల్లును ఉంచాడు.
దానిని తీసివేయమని నేను ముమారు ప్రార్థన చేశాను. అయితే దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది. గమనించండి, దేవుని శక్తిని మన జీవితంలో పొందుకున్నామన్న దానికి, లేకపోతే దేవుని శక్తిని మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాము అన్నదానికి, దేవుడు ఏదో అద్భుతం చేస్తేనే అది ఒక నిదర్శనం కాదు. నీ జీవితంలో దేన్నైతే నీవు అడిగావో దాన్ని పొందుకున్నందుకు అది ఒక ఆనవాలు కూడా కాదు. దేవుని శక్తిని నీవు పొందుకోవాలి. నీ ఆర్థిక ఇబ్బందులలో, నీ అనారోగ్యములో, నీ కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నీ అపజయాలలో, నీ బలహీనతలలో నీవు దేవుని శక్తిని పొందుకోవాలి. ఆ పరిస్థితులలో దేవుని యొక్క శక్తిని యందు సంపూర్ణము చేయబడుతుంది. వాటి నుండి విజయం వస్తేనే కాదు, వాటి గుండా వెళ్ళు. ఆ పరిస్థితిలో కూడా దేవుడు తన శక్తిని కనపరుస్తూ ఉన్నాడు. అందుకే వాక్యాన్ని తెలుసుకోవాలి, అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మన యొద్ద ఉంచుకోవాలి. ఆయన వాక్య అవగాహన మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది లేనంత వరకు మన జీవితంలో అడిగింది జరగలేదు. కాబట్టి ఆయన శక్తిమంతుడు కాడని పొరపాటు పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. కాబట్టి మన జీవితంలో ఈ శక్తిని పొందుకొని ఈ విధముగా మనము శక్తిమంతులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క దేవుని పరిశుద్ధ వాక్యము నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటిది గనుక ఆ శక్తిని పొందుకొనున్నట్లుగా ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ధ్యానించి మన హృదయాలలో ఉంచుకుందాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. మీరు మమ్మను ఎలాంటి శక్తితో నింపాలని కోరుతూ ఉన్నారు, ఎలాంటి శక్తి కలిగినటువంటి వారిగా మేముండాలో, ఎలా శక్తిమంతులమై ఉండాలో మీ వాక్యంలో చూశాం. కనుక నాయన, మీ శక్తిని పొందుకొనున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మను పొందుకుని వారమై మీకు సాక్షులుగా ఉండేటువంటి శక్తిని మాకు దయచేయండి. అపవాది యొక్క తంత్రములను ఎదురించున్నట్లుగా మా సర్వ శరీరము ప్రభువా మీకు సమర్పించుకొని సర్వాంగ కవచమును ధరించుకొనిన వారమై వాణ్ణి ఎదిరించుటకు శక్తిని దయచేయండి. అపవాది వేసేటువంటి అగ్నిబాణములను, రెచ్చగొట్టేటువంటి ఆలోచనలను, దేవుడా నిజముగా దేవుడా ఈయన శక్తిమంతుడా ఎందుకు ఇలా చేశాడన్నటువంటి ప్రశ్నలను అధిగమించడానికి మీకు వ్యతిరేకముగా మేము మండిపోకుండా, కోపము రగులు కొరకుండా పరిశుద్ధాత్మదేవా మా జీవితాలలో మీ వాక్యాన్ని సమృద్ధిగా ఉంచుకుంటకు సహాయం చేయండి నాయన. మీ వాక్యము ద్వారా కలిగేటువంటి విశ్వాసము అపవాది వేసేటువంటి అగ్ని బాణములను ఆర్పుటకు శక్తి కలిగినటువంటిదని ఎరిగిన వారమై ఆ వాక్యాన్ని చదివి ధ్యానించి దాని ద్వారా కలిగేటువంటి విశ్వాసమును మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మా యొక్క ప్రభువా బలహీనతలలో కృంగిపోకుండా, కృషించిపోకుండా, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోకుండా ఆ పరిస్థితిలో కూడా మీరు మాతో ఉన్నారని ఎరిగిన వారమై ఆ పరిస్థితులలో కూడా మీ శక్తి పరిపూర్ణము చేయబడుతున్నదని ఎరిగిన వారమై ఆ పరిస్థితులలో మీ శక్తిని ప్రభువా మేము పొందుకొని అనుభవించి మీ శక్తి ద్వారా విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మలగచ్చా చేయకూడదు, రపిచ్చా లింకకూడదు, టొంగకూడదు, నీ పొరుమ మీద అబాధ నడకూడదు.